హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నువ్వులతో ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చిమ్మిరి అండి, వీటిని నువ్వులు ఉండలని కూడా అంటారు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇవి తీసుకోవడం వల్ల బోన్స్ చాలా హెల్దీగా ఉంటాయి. ఇందులో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. ఇవి డైలీ 1 or 2 వరకు తీసుకోవచ్చు అండి, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది. ఎదిగే పిల్లలకి చిమ్మిరి ఇస్తే చాలా మంచిదండి, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బోన్స్ హెల్దీగా ఉంటాయి. అయితే ఈ చిమ్మిరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలండి, అందులో నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నువ్వులని నేను 4 కప్స్ వరకు వేసుకుంటున్నానండి. ఆయిల్ కానీ ఘీ కానీ వేయకూడదండి, ఇలా ప్లెయిన్గానే వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, మీడియం ఆర్ హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే లాస్ట్ మాడుతుంది. నువ్వులని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు మీకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చాలా కమ్మగా వస్తుందండి, స్మెల్ మీకు తెలుస్తుంది. నువ్వుల్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి స్మెల్ చాలా కమ్మగా వస్తుందండి. నువ్వులు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలో వేసి చల్లారబెట్టుకోవాలి. ఈ నువ్వుల్ని 1/2 అవర్ పాటు చల్లారబెట్టుకోవాలండి. నువ్వులు చల్లారిన తర్వాత 1 కప్ నువ్వులు తీసుకోవాలండి. 1 కప్ నువ్వులు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో బెల్లం తీసుకోవాలి. 1 కప్ బెల్లం తీసుకోవాలండి. ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకూడదండి, డైరెక్ట్గా బెల్లాన్ని కడాయిలో వేసేసేయాలి. బెల్లం తీసుకునేటప్పుడు పాకం బెల్లం తీసుకోవాలండి, అరిసెల బెల్లం ఉంటుంది కదా అది తీసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మీకు బెల్లం మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి తీసుకోవాలండి. 1 స్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి. యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఇలా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి కరిగించిన బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, డైరెక్ట్ హ్యాండ్తో మిక్స్ చేయొద్దు. నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసిన నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వుల పొడిని మొత్తం వేసేసేయాలి. వేడి చల్లారే వరకు స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. వేడి చల్లారిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మీకు బెల్లం సరిపోకపోతే ఇంకా కొంచెం బెల్లం కూడా కరిగించి వేసుకోవచ్చు అండి. నువ్వుల్లో బెల్లం బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేసేసుకుని పెట్టుకోవాలి. ఇలా అన్ని చిమ్మిరిని చేసేసుకోవాలి. నువ్వులుండలు రెడీ అయిపోయాయండి. ఇలా చాలా సింపుల్గా ఈ నువ్వులుండలు రెడీ చేసేసుకోవచ్చు. హెల్దీ నువ్వులుండలు రెడీ అయిపోయాయండి. ఇలా చాలా సింపుల్గా ఈ చిమ్మిరిని రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.